హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు మెకానిక్. అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఓకేనా? ముందుగా అందరికీ అదే 31st అడ్వాన్స్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే ఓకే ఫ్రెండ్స్, మన కామెంట్స్ అయితే చాలా వచ్చేస్తున్నాయి. ఓకేనా బ్రదర్, మీకు ఏమైనా ప్రాబ్లం ఉన్నా మన కామెంట్ సెక్షన్లో కామెంట్ పెట్టండి. ఇవాళ కాకపోతే రేపు కాకపోతే ఎల్లుండైనా సరే ఆ వీడియో అంటే మీ కామెంట్కి తగ్గట్టు ఒక వీడియో నేను చేసి పక్కా అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, మీకేమే ఈ నేను చెప్పి నా వీడియో చూస్తున్న వాళ్ళందరూ నేను చెప్పే టాపిక్ని చివరి వరకు చూడండి. ఓకేనా? అయితేనే మీకు ఏదో ఒక విషయం అనేది అర్థమవుతుంది. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం. కొంతమంది మరి కామెంట్ చేయడం జరిగింది, అదేంటంటే అన్న బ్యాటరీ నుంచి మనకు ఆటోలో డెక్ ఎలా ఫిక్స్ చేసుకోవాలి అనేది దాని గురించి వీడియో చేయమన్నారు. సరే బ్రదర్, మీకోసమే ఈ వీడియో చేస్తున్నా. ఓకేనా? ఎలా డెక్కును అనేది అంటే టేప్ రికార్డర్ అంటే డెక్ ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో నేను ఇప్పుడు వీడియోలో చెప్పబోతున్నాను. ఓకేనా? డైరెక్ట్ బ్యాటరీ నుంచి కనెక్షన్, అలాగే బ్యాటరీ నుంచి ఒక స్విచ్ ఎలా ఆపరేట్ చేసుకోవాలి. ఓకే బ్రదర్, లెట్స్ స్టార్ట్ వీడియో. నేనైతే ఇలా సీట్ కింద సెట్ చేసుకున్నా, చూడండి ఇలా సీట్ కింద సెట్ చేసుకున్నా. ఇవి 8 ఇంచెస్ స్పీకర్లు, ఇవి మనకు ఎలక్ట్రానిక్ షాప్లో దొరుకుతాయి. ఇది ఎగ్జాక్ట్గా సీట్ కింద సరిపోతుంది. అంటే మనం ఇప్పుడు వెనకాల సబ్బూపర్లు పెట్టామనుకో, అలాగ సబ్బూపర్లు పెట్టామనుకోండి, మనకి హెవీ పత్తి సంచులు కానీ లేకపోతే మందు కట్టలు కానీ వచ్చినప్పుడు మనం వదులుకోవాల్సి వస్తుంది, తక్కువ పడతాయి. అలాగే మనకు వెనకాల హైటెక్ షీట్ పెట్టామనుకో, స్పీకర్లు పెట్టి, అలాంటప్పుడు ఏమవుతుంది అంటే మనకు ఒక ఇప్పుడు ఆటో మొత్తంలో వెనకాల బ్యాక్ సైడ్ 4 ఉంటారు, అదే హైటెక్ షీట్ లేకపోతే పైన ఓ ముగ్గురిని కూర్చోబెట్టచ్చు. 3 ఛార్జీలు అంటే చిన్న విషయం కాదు కదా ట్రిప్కి. ఓకేనా? అయ్యనే 150-200 హైటెక్ సీట్ వల్ల వెళ్ళిపోతాయి, అందుకే నేను హైటెక్ సీట్ అసలే పెట్టాను. ఓకేనా? ఇప్పుడు మొత్తానికైతే డెక్ ఎలా ఇన్స్టాల్ చేయాలో, ఇది నా యాంపిల్ వేరు, ఇవి నా టూల్ బాక్స్, ఇది యాంపిల్ వేరు, చూడండి మొత్తం భయ్య నా బండ్లో ప్రతి ఒక్క వస్తువు ఉంటుంది. ఓకేనా? ఏదైనా ప్రాబ్లం వచ్చినా నేనే సెట్ చేసుకుంటా దాన్ని. ఓకేనా? ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు వైర్లు నేను ఇక్కడ నుంచి బొక్క పెట్టి ఇక్కడ నుంచి పంపించేస్తున్నా. బ్లాక్ రెడ్ వైర్లు అనేవి మనకు ఈ సెట్గా అట్లా, బ్లాక్ రెడ్ అనేది పవర్, బ్లాక్ అనేది ఎర్త్, రెడ్ అనేది పవర్ ప్లస్. ఓకేనా? ఇప్పుడు చూడండి నా స్విచ్ ఎలా ఇన్స్టాల్ చేశాను. ఇగో ఇది కనిపిస్తుందా? ఇదే నా డెక్ స్విచ్ అన్నమాట. ఇప్పుడు ఆన్ చేస్తాను. ఇప్పుడు ఆన్ చేసిన కదా, ఇప్పుడు చూడండి సౌండ్ వస్తుంది. ఓకేనా? సాంగ్ కూడా పెడతా మీకోసం. అదే భయ్య, ఇన్స్టాల్ చేయడం ఎంతసేపు కాదు. ఇప్పుడు బ్లూటూత్ కనెక్ట్ చేసేస్తా. ఓకేనా? బ్లూటూత్ అనేది రాట్లా, సింపుల్ కనెక్ట్ చేసే ముందు మీకు చెప్పేస్తూ ఉంటానమాట రాట్లా. ఓకే, వీడియో చివరిలో చూపిస్తా. ఇప్పుడు ఇది ఉంది చూసిర్రా, ఇది డెక్, ఇది ప్లస్, ఇది మైనస్, ఇది మైనస్, ఇది ప్లస్, ఇవి ఐసీలోకి వెళ్తుంది అంటే డెక్ నుంచి వచ్చేది. నేను టూటర్ ఒకటి అక్కడొకటి పెట్టుకున్నా, టూటర్ ఒకటి అక్కడ పెట్టుకున్నా, ఎందుకంటే నాకు గజ్జలు బేస్ అవసరం లేదు, నాకు గజ్జలు అయితే ఓకే. ఓకేనా? ఇప్పుడైతే మన బ్యాటరీ నుంచి 2 వైర్లు తీసుకున్నాం బ్రదర్. ఇదొక వైరును బ్యాటరీ నుంచి ఒకటి ఉంటుంది, ఇంకో వైరు ఇక్కడ 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 ఇదొక వైరు కింద కనిపిస్తుందా, అదొక వైరు ఇదొక వైరు. అవి రెండు మనకు ఒకటేమో డైరెక్ట్గా ఎర్త్కి ఒకటి ఇచ్చేయండి, డైరెక్ట్ ఇక్కడ నుంచి ఎర్త్కి డెక్కుకి, ఇక్కడ నుంచి డైరెక్ట్గా ఎర్త్కి ఒకటి ఇచ్చేయండి. ఓకేనా? ఈ ప్లస్ ఉంది చూసారా, ఈ ప్లస్ అనేది మనము ఇక్కడ ఒక స్విచ్, ఎక్కడో ఒక చోట స్విచ్ అనేది సెట్ చేసుకున్నారనుకో, ఇగో ఇక్కడ స్విచ్ అనేది సెట్ చేసుకున్నారనుకో,
ఈ స్విచ్ ని ఏం చేయాలంటే ఇప్పుడు ప్లస్ నుంచి డైరెక్ట్ గా తీసుకెళ్ళాం మనం వైర్ పై వైర్ ఒకటి ప్లస్ నుంచి డైరెక్ట్ గా తీసుకెళ్లి ఇక్కడ ఒకటి జాయిన్ ఇచ్చేయాలి ఇక్కడ ఒకటి వైర్ ఇచ్చేసి అలాగే స్విచ్ దగ్గర ఇంకొకటి ఉంటది పోల్ ఆ పోల్ నుంచి ఆ వైర్ ని మళ్ళీ తీసుకొచ్చి ప్లస్ కు జాయిన్ చేయాలి అర్థమైందా ఇక్క నుంచి ఒక వైర్ స్విచ్ కు తీసుకెళ్లి స్విచ్ దగ్గర నుంచి ఇంకొటి మనకు డెక్ కు ఇచ్చేయాలి అలా ఇచ్చేసినాం అనుకో మనకు పవర్ అనేది వచ్చేస్తది పవర్ ఆటోమేటిక్ వచ్చేస్తది మనకు నేను చెప్పిన విధంగా చేస్తే మనకు పవర్ వచ్చేస్తది ఆ తర్వాత మన స్పీకర్ నుంచి వచ్చే వైర్లను ఐసీ కి జాయిన్ డెక్ కు జాయిన్ చేసేసినాం అనుకో మనకు అనేది చాలు అయిపోతది ఓకేనా బ్రదర్ ఇంతే ఇన్స్టాల్ చేసుకోవడం సింపుల్ టెక్నిక్ ఏం కంగారు పడాల్సిన అవసరం లేదు కాకపోతే కొంచెం మంచిగా చూసి వీడియోని ఒకటికి రెండు సార్లు చూసి ఇన్స్టాల్ చేసుకోండి చెప్తున్నా మళ్ళీ మైనస్ అనేది మైనస్ కి అంటే బ్యాటరీ ఉన్న మైనస్ కి అలాగే డెక్ కు ఉన్న మైనస్ కి డైరెక్ట్ ఒకటి ఇచ్చేయండి అలాగే బ్యాటరీకి ఉన్న ప్లస్ కి స్విచ్ కి తీసుకెళ్ళండి డైరెక్ట్ గా వైర్ స్విచ్ దగ్గర నుంచి డైరెక్ట్ వైర్ మళ్ళీ డెక్ ప్లస్ కి ఇచ్చేయండి అంటే రెడ్ వైర్ కి రెడ్ వైర్ కి ఇచ్చేసినాం అనుకో మనకు పవర్ అనేది వచ్చేస్తది పవర్ వచ్చేసినప్పుడు ఇప్పుడు డెక్ అంటే స్పీకర్ల వైర్లు ఉంటాయి స్పీకర్ల వైర్లు మన డెక్ కు వచ్చే వైర్లు కనెక్షన్ ఇచ్చుకున్నాం అనుకో చెల్ అంతే మనకి డెక్ అనేది స్టార్ట్ అయిపోతుంది ఓకేనా ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ వేయండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఓకేనా ఇప్పుడు మీకు నేను వీడియో అంటే వీడియో అంటే సాంగ్ పెట్టి చూపిస్తా ఓకేనా ఇది స్విచ్ ఆల్రెడీ ఆన్లో ఉంది బండి వీడియో లెంత్ అవుతుంది అయినా పర్వాలేదు చూపించేస్తా ఓకేనా సౌండ్ వచ్చిందా పీరియడ్ అయిపోయింది ఇక్కడ అయ్యా లైన్లో ఉండండి చూస్తున్నా దొరకట్లే ఎక్కడా ఎక్కడ ఇక్కడ ఇక్కడ ఓకేనా బ్రదర్ ఇప్పుడు చూడండి వచ్చేస్తుంది మనకు సౌండ్ ఓకేనా వస్తుంది చూడండి సౌండ్ ఇలా నా కళ్ళు నిన్ను చూస్తుండాలా అంటే దీంట్లో పవర్ లేదు నేను వేరే బోర్డు వేయించాను అన్నమాట ఇక్కడ తీపిచ్చేసి ఇక్కడ ఒకటి పెట్టించా ఓకే బాయ్ మన ఛానల్ కనుక నచ్చినట్లయితే మన ఛానల్ లైక్ చేయండి షేర్ థ్యాంక్ యూ